అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సిపిఐ కాలనీలో ఎస్టీపీ 1 వద్ద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్ డ్రైనేజీ పనులను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టర్లు వాళ్ల పంతం నెగ్గించుకున్నారన్నారు. గతంలో తాము ఇక్కడ పనులు చేస్తుంటే తమ కౌన్సిలర్లను కొట్టారని మండిపడ్డారైన అయితే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పనులు నిలబడిపోయాయని తమకు కాంట్రాక్ట్ ముఖ్యం కదని ప్రజలే ముఖ్యమని అన్నారు. వారి సమస్యను పరిష్కరించడం కోసం 35 లక్షల రూపాయలతో తాను పనులన్నీ కూడా చేపించారని వైసీపీ వాళ్లు ఏం చేయించారని ప్రశ్నించారాయన. ఇకపోతే ప్రజలు సుఖంగా ఉండటమే తనకు కావాలన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి అండర్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించడంతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే వైసీపీ ముఖ్య ఉద్దేశం బిల్లు చేసుకుని తినాలనుకోవడమే అన్నారు. తాను సొంతంగా ఏర్పాటు చేసిన జనరేటర్ని ఎత్తుకుని వెళ్లి సజ్జల తిని వద్ద వేసి ఉంటే తాను తీసుకువచ్చి ఆయిల్ చేంజ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయితే నేడు వచ్చి చూస్తే గనక సెల్ఫ్ స్టార్ట్ కావడం లేదన్నారు. కానీ డీజిల్ బిల్లు మాత్రం ఎలా వస్తుందని ప్రశ్నించారు. మరి ఈ డబ్బులన్నీ ఎన్ఎంఆర్ వంగనూరి సురికి వెళ్తున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు ఏర్పాటు చేయబోయే ఒక్కొక్క పైపు ధర 12,000 రూపాయలని, అవి నాసిరకం పైపులని ఆరోపణలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తమ ఎమ్మెల్యే 12 కోట్ల రూపాయలు తెప్పిస్తానన్నాడని ఎప్పుడు తెప్పిస్తారని ప్రశ్నించారైనా లేదంటే తమ ఎజెండాలో ఉందని చూపిస్తా అని అన్నారు. ప్రతి దానిలో కూడా 30% నుంచి 70% వరకు కమిషన్లు ఎమ్మెల్యే కొడుకు ఎన్ఎంఆర్ కు వెళ్తున్నాయని ఆరోపణలు గుప్పించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దానికి తోడు ఆయన ఎవరు ఏం పేరు ఒకటి 3 సార్లు కౌన్సిలర్ వానికి ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఉన్నారండి రమేష్ రెడ్డి మావాడే ఒకప్పుడు అందరు మావాడే ఇన్నిచ్చిపోయిన వాళ్ళు కానీ వాడి పుణ్యాన్ని ఈ పని జరుగుతుంది అనుకుంటాను నేనైతే ఏమంటే వీళ్ళ ఉద్దేశం ఏం లే బిల్ చేసుకొని తినాలనుకున్నారు వాడు ఆ పుణ్యాన ఇది ఈ పని ఈరోజు జరుగుతుందంటే వాడి పుణ్యానేనప్ప మాదేం పెద్ద మేము బలవంతులు కాదు ఏమీ కాదు అది ఇక్కడ ఏంది మెయింటైన్ చేయరు జనరేటరు ఇది యాడేసినారు అనుకుంటే ఈడ సొంతం నా జనరేటర్ ఉండే ఇడ ఇది పోయి సద్దలు తిన్న అవతల ఎట్లా వేసింటే తీసుకొచ్చి ఆయిల్ చేంజ్ చేసి అన్ని చేసి ఇక్కడ పెట్టినా ఈ పొద్దు వస్తే సెల్ఫ్ లేదండి సెల్ఫ్ స్టార్టర్ లేదు ఇప్పుడంటే ఇది పని చేయలేదు కూడా సరే ఇంకా రేపు నుంచి అవసరం ఉందండి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టినారు ఇంతవరకు వాళ్ళే కానీ డీజిల్ ఏమో రాసుకుంటారు ఇవన్నీ డబ్బులు మా వాడు ఉండే ఎన్ఎంఆర్ గాడు వాడే అన్ని మామూలుగా భూమి పూజ మీరు చేయాలి కదా సార్ భూమి పూజ మేము చేయాలని ఆడ రూల్ లేదు కానీ మామూలుగా ఏం చేస్తారు ఇంజనీర్లను పిలుచుకుంటాం భూమి పూజ అంటే మేము కూడా 30 లక్షలకు 40 లక్షలు పోవాల్సిన అవసరం లేదు ఇది కాక ఇదేం కొత్తది కాదు అప్పుడు ఎవరు వస్తే కౌన్సిలర్ రావచ్చు ఇంటికి ఆ రోజు భూమి పూజకి లేదంటే కాంట్రాక్టర్లు టంకాయ కొట్టుకుంటారు 35 లక్షలు ఎవరు రారు వాస్తవం చెప్పాలంటే ఒక బండి ఎంత 40 లక్షలు బండిలో వాడు ఉన్నాయి ఇది చాలా దీనికి పూజ భూమి పూజకి మామూలుగా ఏం చేస్తారంటే ఎవరు రాకపోతే కాంట్రాక్టర్ ఏం చేస్తాడు శుభమా ఇది బాగా జరగాల అంటే ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కొట్టినట్టు టంకాయ అర్థమైందా ఇంకా మాకు పోలీసులు లేదా ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చినారంటే మా సౌరెడ్డి మా అయ్యప్ప ఎందుకు వచ్చినారంటే ఏమన్నా మేము రకడ చేస్తాము సార్ క్షమే మేము రకడ మేము పని చేసుకునే వాళ్ళము ఏమి వీళ్ళంతా మామూలుగా ఏసై ఎప్పుడు ఆయనకు దొరికి ఆ ఎన్ఎంఆర్ కపల ఎవరు కాదు దీనికి కాంట్రాక్టర్లు మామూలుగా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఎవరు పెడితే సబ్ కాంట్రాక్ట్ చేస్తారు వీళ్ళిద్దరే చేసినారు 35 లక్షలు సుమారు మిగులుతుంది ఎందుకంటే పైప్ వచ్చి 12,000 పైప్ నాసరకమేలే ఇప్పుడు ఏబిసిడి అని ఉంటుంది ఇది సి క్వాలిటీ ఊరికి ఐఎస్ఐ వేసినారు ఏదో ఒకటి కానీలే స్వామి ఇంకా అదిగా మా ఎమ్మెల్యే చెప్పినాడు 12 కోట్లు తెప్పిస్తా అన్నాడు
ఎప్పుడు తెప్పిస్తాడేమో నమస్కారం సార్ 12 కోట్లు నువ్వు లేదు అను అజెండా చూపిస్తా మేము ప్లేస్ థ్యాంక్స్ చెప్పినాం ఈ రోజు కూడా చెప్తాం చూడు అంటే బైపాస్ రోడ్ సార్ మేము పోయింది వచ్చా ఏదో పని జరుగుతుంది జరిగింది నాశరకం జరుగుతుంది అది కూడా చాలా నాశరకం ఉంది దానికి 5 ఏళ్ళు ఉంటుంది అరే పిచ్చడా ఇదే పెద్ద వర్క్ వాళ్ళకి పెద్ద వర్క్ నాకే పెద్ద వర్క్ రా ఇన్విటేషన్ అవసరం లేదు అదే దాని గురించి ఇంజనీర్ వస్తాడు ఒకవేళ పెద్ద వర్క్ అంటే మా చైర్మన్ వస్తాడు ఒకవేళ వస్తే 35 లక్షలు భూమి పూజ రావాల్సిన పని నాకైతే లేదు అర్థమైందా ఊరికి పనిచేసాను రెడీ ఉన్నాం ఏమన్నాడు దుప్పెత్తినాడు ఎత్తాడు వందేపోయింది కానీ రాసుకుంటా రాయలు ఇన్ని అవర్స్ ఎన్నమ్మ ప్రతి దాంట్లో చూడమ్మా 20, 30, 70 ఎమ్మెల్యే కొడుకు 70 పోతుంది సూర్య గారికి 30 పోతుంది అంటే 100% రాయలు మళ్ళీ మళ్ళీ బిల్ చేసే వాళ్ళకి వాళ్ళు వీళ్ళకి పోతే వాళ్ళకి ఇంత పోతుంది కాబట్టి కొత్తగా ఒక రమేష్ రెడ్డి మొన్న వాడి చెర చెరి వాడికి ఎందు వాడికి ఏందయ్యా వాడు ఒక సీమ వాని మీద ఎందుకు చెర్య తీసుకోవాలి ఏంటి చెర్య తీసుకోవాలి చెప్పు అటైతే నీ శానం మీద చెర తీసుకోవాలా అవన్నీ ఉన్నాయే వాడు మెంబర్లు వాళ్ళు వీళ్ళంతా నేను మీటింగ్ పెడితే కూడా ఓ పెట్టకూడదు అంటారు అప్పుడు ఎవరి మీద చూపేయాలి నేను నా బలం ఆఫ్టర్ ఆల్ వాళ్ళ మీద చూపేయాలా పిల్లల మీద ఏమన్నా మరో వాడికి ఏదో 5 వేలు వచ్చింది నిన్న ఒక 18 మంది వేసినారు ఇవన్నీ చాలా చెర్రలు బర్రెలు ఇవన్నీ రెస్పెక్ట్ చెర్య ఒకటే చెప్తా చెర్య ఎట్లుంటుందంటే ఇవన్నీ పినప్ అవుతున్నాయి చూడు అందరికీ ఈజీగా రెస్పెక్ట్ గవర్నమెంట్ అర్థమైందా ఒక 2 నెలలకు ఏమి ఉండదు చెర్యలు ఎందుకంటే నిన్న అమిత్ షా మాట్లాడినాడు ఇంకా రోజు మార్పు వస్తే వాళ్ళు పరిగెత్తంటారు కానీ మేము పరిగెత్తినిచ్చాం కానీ అప్పటికే నేను శాంక్షన్ చేయించిందే శాంక్షన్ అప్పటికే చేయించిందే ఇప్పుడు రమేష్ అనేది మళ్ళీ మన కొట్టి మళ్ళీ ముందు మూసినారు ఎందుకు తెలుసా మీరు చెప్తారే వాడు చెప్తానే వాడు పని చేస్తారని మూపించినారు ఊర్లో కష్టపడేది ఎవరంటే ప్రజలు నేనేం కష్టపడినా రమేష్ రెడ్డి కష్టపడ్డు వాడేదో వాడిలో అందరు పోయి కూర్చుంటే పని చేయాలని మొదలు పెట్టినారు మూసి వచ్చినారు చూసినారా ఎందుకు ఎమ్మెల్యే చెప్పినాడు సూర్యగానికి సూర్యగాడు పోయి ఈ చెప్పినాడు అంత తొందరగా వాడు వచ్చి కూర్చుంటే మీ పని చేస్తే వాడు పొగురు పడుతుంది ఏ రమేష్ రెడ్డి కాదంటే అడుగు నిజమో కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ ను సెలెక్ట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.